నమస్కారం. ఒక కార్తీక సోమవారం అంటే మాసాల్లో కల్లా కార్తీక మాసం, అలాగే నదుల్లో కల్లా గంగానది, అలా దేవుళ్ళు కల్లా విష్ణువు, అలాగే అన్ని దేవుళ్ళు కొలువై ఉన్న ఈ యొక్క ఫిల్లి నగర్ దైవ సన్నిధిలో ఈరోజు మా అభిమానులు శ్రీధర్ గారు వరంగల్ నుంచి, అలాగే దళక్ గారు ఏలూరు నుంచి, అలాగే సతీష్ గారు హిందూపూర్ నుంచి ఈ యొక్క ఫిల్లి నగర్ దైవ సన్నిధానం ఒక కార్యవర్గ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఈనాడు ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకం ఇక్కడ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అది అంటే చేపట్టడం అంటే అది మా వల్ల అయితే కూడా అయ్యేది కాదు, అటువంటిది అది భగవద్ ఇచ్ఛ, అది తాత్కాలికమో లేకపోతే యాదృచ్ఛికమో. ఈనాడు రాష్ట్ర విభజన జరగడం, అలాగే ఇక్కడ అక్కడ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో మన అమరావతి రాజధాని నిర్మించడం, అలాగే ఒకనాడు ఈ యొక్క అమరావతిని రాజధానిగా పరిపాలించిన ఇక్కడ మన గౌతమ్ బుద్ధ శాతకర్ణి ఆయన జీవిత చరిత్ర సినిమాను తీయడం, ఇదంతా తాత్కాలిక అంటే యాదృచ్ఛికం, అంతా దైవేచ్ఛగా నేను భావిస్తున్నాను. మరి ఆ సినిమా విజయవంతం కావాలని, ఆ సినిమానే కాదు ఆ సినిమాతో పాటు మొత్తం ఇరు రాష్ట్రాల్లో ఉన్న మన ఆంధ్ర మన తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా వేరే రాష్ట్రాల్లో ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా కూడా మన వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కీర్తి ప్రతిష్టలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆ నవగ్రహాల అనుగ్రహం ఉండాలని, ఆ భగవంతుడి యొక్క కరుణాకటాక్ష వీక్షణలు ఉండాలని ఈనాడు ఆ భగవంతుడి సన్నిధిలో ఈరోజు మా ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గౌతమ బుద్ధ శాతకర్ణి గురించి చెప్పాలంటే మరి వాళ్ళ అమ్మగారు ఇక్కడ కరీంనగర్ కోటిలింగాల్లో పుట్టారు ఆవిడ. ఆవిడ ఆయన బాల్యం అంతా కూడా ఇక్కడే, ఆయన పెరగడం అంతా కూడా ఇక్కడే జరిగింది ఇక్కడ తెలంగాణలో. సో అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాలకి మొత్తం దేశానికి సంబంధించిన వ్యక్తి మన గౌతమ బుద్ధ శాతకర్ణి. అలాగే ఆ తర్వాత ఆయన ఇక్కడ మన మెదక్ల కొండాపూర్ నుంచి అంటే శాతవానులకు ఒక సింహద్వారం ఈ యొక్క కోటిలింగాల, ఆ తర్వాత ఆయన అమరావతి నుంచి మళ్ళీ అక్కడి నుంచి శ్రీకాకుళం అదే కృష్ణా జిల్లా శ్రీకాకుళం అక్కడి నుంచి ప్రతిష్టానపురం అంటే కాశీ ఉజ్జయిని నుంచి కూడా ఈ సందర్భంగా మా అభిమానులు ఎక్కడున్నా అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడున్న అభిమానులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఏక రుద్రాభిషేకాన్ని వాళ్ళు తలపెట్టడం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన చరిత్రలో ఆయన గురించి ఉంది చాలా తక్కువ మన దురదృష్టం. దాన్ని ఒక సినిమాగా తీసి ఇవాళ మరి ఆయన జీవిత చరిత్రను చాటడానికి పూనుకున్న మా నిర్మాతలు, ముఖ్యంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న బీబో శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు నిర్మాత, అలాగే మా జాగర్లమూడి సాయిబాబా గారు, అలాగే మా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, వీళ్ళందరి కలయిక మమ్మల్ని అందరినీ భగవంతుడే కలిపాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అందరి ముందు. మరి ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబాలనం ఎంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని సూర్యులు ఎందరో అన్నాడు మహాకవి దాశరథి గారు. అలాగే మనకంటూ ఒక దేశాన్నిచ్చి మనది ఇది అనే ఒక చరిత్రనిచ్చి, అలాగే ఒక వారసత్వాన్ని ఇచ్చి ఈ ప్రపంచ పటంలో ఈ దేశానికి ఒక గౌరవానికి ఇచ్చి ఒక బిడ్డ ఎలాగైతే పరిచయం లేని పురుటి నొప్పుల్లా ఈ పుడమి గర్భంలో కలిసిపోయిన మిగిలిపోయిన కానరాని ఒక భాస్కరుని వేర గాథ ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి. మరి ఈ యొక్క ఇంత విశాలమైన దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడి అని ఎంతమందికి తెలుసు, ఒక తెలుగు బిడ్డగా, అలాగే ఈ యొక్క తెలుగు ఖ్యాతిని ఆయన వెన్నముఖం మీద మోసి తెలుగు జెండాని దేశవ్యాప్తంగా తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రాముని వారసునిగా ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి వీరగాథను చాటి చెప్పడం మా అందరి బాధ్యతగా నేను భావి అది ఇంతకుముందు నేను చెప్పినట్టు కాకతాళీయమో యాదృచ్ఛికమో అలా భగవంతుడి ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. సో ఈ చిత్రం శరవేగంగా అనుకున్న అసలు మాకే అనిపించలేదు షూటింగ్ చేసినట్టు, అంత త్వరగతిని ఏర్పాట్లయితేనే మనం బ్రహ్మాండంగా విదేశాల్లో షూటింగ్ చేయడం జరిగింది, మొరోకోలో చేశాము, అలాగే జార్జియాలో చేశాము,
అలాగే అక్కడ మధ్యప్రదేశ్లో మహేశ్వరంలో చేశాం షూటింగ్. ఇలా అద్భుతంగా అనుకోకుండా ఎటువంటి ఆటంకం ఎటువంటి అంతరాయం కలగకుండా షూటింగ్ శరవేగంగా అద్భుతంగా మరి ఆయన ముచ్చాలు ఏటవాలుగా దొర్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా మా అందరి నటీనటుల దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ఇందులో హేమమాలిని గారు ఆవిడని ఈ సందర్భంగా నేను ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక కొందరు లేకపోతే కొన్ని సినిమాలు ఉండవు. ఒక నయనతార లేకపోతే ఎలాగైతే రామరాజ్యం లేదన్నాను, లేకపోతే ఇవాళ ఒక హేమమాలిని గారు లేకపోతే ఇవాళ ఈ సినిమా ఉండేది కాదేమో, ఉండేది కాదు. అటువంటిది ఆవిడ చేయడం, ఎందుకంటే అటువంటి పాత్ర తల్లి పాత్ర. అలాగే ఆ చిత్రంలో ఎన్నో ముఖ్యమైన సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు మన దర్శకులు. హావభావాలు నేను చెప్పాను ఇంతకుముందు, ముచ్చాలు ఏడవాలుగా రాలుతుంటే రాలుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. నటీనటుల నుంచి హావభావాలు అయితేనేమి, అటు సంగీతపరంగా అయితే అన్నీ తానే సినిమాకి ఎంతో బాగా అద్భుతంగా వచ్చింది చిత్రం. త్వరలోనే డిసెంబర్ 16న చిత్రం ఆడియోతో పాటు చిత్రం ట్రైలర్ను కూడా ఆ రోజు అనుకుంటున్నాం, 16నే అనుకుంటున్నాం. అలాగే అన్ని హంగులతో త్వర ఇప్పుడు అన్ని మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతున్నాయి. అటు డబ్బింగ్ ఒక పక్క, రీరికార్డింగ్ ఒక పక్క, గ్రాఫిక్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా శరవేగంగా జరుగుతుంది. ఎంత తొందరగా ఈ సినిమా విడుదలవుతుందా అని అందరూ ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. అలాగే మాకు కూడా ఈ చిత్రాన్ని ఎంత తొందరగా పూర్తి చేసుకుని భగవంతుడి సంకల్పం వల్ల మా అంటే మా సంకల్ప బలియం ఆ భగవంతుడు ఆశీస్సులతో చిత్రం నేను చెప్పినట్టు శరవేగంగా పూర్తి చేసుకున్నాం. సో ఇక ఈ చిత్రం విడుదలకే అందరూ వేచి ఉన్నాం. సో అందరికీ మరొకసారి ఆ భగవంతుడు ఈశ్వరుడు ఈ పార్వతి పరమేశ్వరుడు అంటే ఓం అస్తోమ సద్గమయ, ఓం తమసోమ జ్యోతిర్గమయ, ఓం మృత్యుర్మ అమృతగమయ, ఓం సర్వేషాం స్వస్తి భవతు, ఓం సర్వేషాం పూర్ణ భవతు, ఓం సర్వేషాం శాంతిర్భవతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం, న్యాయణ మార్గేణ మహి మహేషాం, గోపాభిణ్యం శుభం స్థులిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.